హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు ఉసిరికాయ తొక్కు పచ్చడి చూపిస్తాను. ఇది హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఇది మనం నెల రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే నెల రోజులకి ఎక్కువనే ఉంటుంది. నేను ఇప్పుడు ఇది చేసి ఒక 1 మంత్ అయితే దాటింది, అయినా ఇప్పటికీ స్టిల్ ఫ్రెష్గానే ఉంది. ఇప్పుడు రెసిపీ చూస్తాము. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 సిమ్లోను నూనెలో వేయించాలి. ఇక్కడ అమెరికాలో మనకి ఉసిరికాయలు ఫ్రోజన్ సెక్షన్లో దొరుకుతాయి, సో నిత్యము ఉంటాయి. ఇండియాలో అయితే మనకి అక్టోబర్ నవంబర్ కొంచెం కార్తీక మాసంలోనే కొంచెం ఎక్కువ దొరుకుతాయి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు మనం చిన్న మంట మీద ఫ్రై చేసాం కదా, ఫ్రై చేసిన తర్వాత మనం తీసేసి ఇవి పక్కన పెట్టుకోవాలి. నాకు కొంచెం ఫ్రై చేయడానికి ఆయిల్ ఉండింది, మనకి ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసి ఓన్లీ దోరగా వేయించాలి. అది కొంచెం స్మెల్ వచ్చిన తర్వాతనే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి, లేకపోతే మనకి చేదైపోతుంది. ఇప్పుడు ఏంటి అని అంటే, నేను ఇంకా మినప్పప్పును, శనగపప్పు 2 వేసేసి ఫ్రై చేసేసుకున్నాను. ఇలాంటివి ఏవైనా మనం రోస్ట్ చేయాలంటే అన్నీ చిన్న మంట మీదనే రోస్ట్ చేస్తేనే పప్పులన్నీ లోపలగా మంచిగా రోస్ట్ అవుతాయి అన్నమాట. తర్వాత మనం అందులో ఆవాలు, జీలకర్ర 2 వేయాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉసిరికాయలు నేను ఇప్పుడు చూపించిన విధంగా కట్ చేసేసుకొని అది కూడా ప్యాన్లో వేసేసి చిన్న మంట మీద 1-5 నిమిషాలు మనం కుక్ చేయాలి. ఫ్రోజన్వి కాబట్టి కొంచెం త్వరగానే కుక్ అవుతాయి, ఫ్రెష్వి అయితే ఇంకొంచెం చూసుకోవాలి. మొత్తం అంతా చిన్న మంట మీదే చేయాలి మీరు. ఇది కవర్ చేసుకొని నేను కుక్ చేశాను. కుక్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం మూత తీసుకొని అందులో కరివేపాకు, పసుపు వేసి ఫ్రై చేయాలి. మూత పెట్టినప్పుడు మనం 5 మినిట్స్ నేను ఫ్రై చేయమన్నాను కదా, మధ్య మధ్యలో కూడా మనం తీస్తూ ఫ్రై చేయాలి, ఇది మాడకూడదు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు నేను తొక్క తీసేసి మళ్ళీ ఇందులో వేసి కొంచెం ఫ్రై చేశాను. వెల్లుల్లిపాయ వేసాను కదా, మళ్ళీ మూత పెట్టేసి 2 మినిట్స్ కుక్ చేయాలి. ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి, కట్ చేసుకొని ఇట్లా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మనకి ఇప్పుడు కొత్తిమీర కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా నేను కొంచెం చిన్న మంట మీద అలా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉన్నాను, ఎందుకంటే కొంచెం ఉంచుతుంటే మాడిపోతుంది అన్నమాట. సో మనకు మాడకుండా ఉండాలనేసి నేను అట్లాగా మిక్స్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మనకి ఉసిరికాయ అయితే కుక్ అయిపోయింది, ఇంకా మనం ఆపేయడమని. తర్వాత అంత చల్లారి పెట్టుకున్న తర్వాత నేను ఇట్లా రోల్ తీసేసుకొని అందులో ముందుగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదంతా మంచిగా దంచి పెట్టుకోవాలి. బాగా మనకి కుక్ ఇట్లా మ్యాష్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా అన్నీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా మొత్తం అంతా వేసేసుకొని బాగా మనం దంచేసుకోవాలి. ఇది మిక్సీలో వేసుకున్నా కూడా బాగుంటుంది, బట్ ఇట్లా చేయడం వలన మంచి టేస్ట్ అయితే వచ్చింది. ముందంతా మనం పెద్ద ముక్కలన్నీ బాగా దంచేసాం కదా, ఆ తర్వాత నేను ఫైనల్గా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మంచిగా దంచేస్తే ఇట్లా మనకి తొక్కులా వచ్చేస్తుంది. మళ్ళీ మనం పోపు పెట్టుకోవాలి ఫైనల్గా. దీంట్లో ఒక ప్యాన్లోన ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మనం ఫ్రై చేసి ఆ తర్వాత అందులోనూ మనం ఈ తొక్కు ఉంటుంది కదా, ఈ తొక్కు అంతా వేసేసుకొని 1-2 మినిట్స్ కుక్ చేస్తే మనకి ఉసిరికాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇది మనం
అన్నంకే బాగుంటుంది, లేదంటే ఊరికే తినవచ్చు. స్ప్రెడ్ ఒక బ్రెడ్ మీద స్ప్రెడ్లా పెట్టుకొని ఒక బ్రెడ్ స్లైస్ వరకే మనం తినగలనేది. నాకైతే అన్నంలోనూ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంది. ఇదైతే మనకి చాలా రోజులైతే నిల్వ అయితే ఉంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా ఇంకా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.